హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. ఒంగోలు పి బ్రహ్మాజీ. బ్రహ్మాజీ గారు హాయ్. హాయ్ అండి. ఏంటి రోజు కొత్తగా పి బ్రహ్మాజీ అని చెప్తున్నారు, ఇనిషియల్ యాడ్ చేశారు. మాయా ప్రపంచంలో ఉన్నారా? ప్లాన్ చేసుకుంటున్నారా మూవీకి వెళ్దామని? మరి కాస్ట్ బాగా పెంచేశారు కదా, ఒక ఫ్లోటింగ్ దగ్గర తర్వాత వెళ్దాం అనుకుంటున్నాం. ఓకే, అయితే మొత్తానికి కాస్ట్ ఎఫెక్ట్ అందరికి గుర్తు చేస్తుంది అన్నమాట. అమ్మో వద్దు అనిపిస్తుందా? అవునవును, పుష్ప ఇప్పుడు వద్దు తర్వాతే ముద్ద. ఓకే, బాగున్నాయా సాంగ్స్ అన్ని రిలీజ్ అయినవి చూసారా? బాగున్నాయండి. ఓకే, ఏ సాంగ్ నచ్చింది? ఇప్పుడు మనం ప్లే చేసిన సాంగ్ నచ్చిందా, లేకపోతే శ్రీలీల సాంగ్? ఒకటి స్పెషల్ సాంగ్ ఉంది కదా. మా సాంగ్స్ అంటే అందరికి మా సాంగ్ నచ్చింది, మనకి వచ్చేసి మెలోడీ సాంగ్ నచ్చేయండి. నైస్. నేను ఒక రైమింగ్ క్వశ్చన్ అడుగుతా, చెప్తారా? ట్రై చేస్తా. పాప కాని పాప. పాప కాని పాప. చిన్న పాప. చిన్న పాప కూడా పాపేగా, పెద్ద పాప అయినా చిన్న పాప అయినా పాపే కదా. అవును. యాక్చువల్ గా చిన్న పిల్లల్నే పాప అంటారు ఎక్కువగా. అవును. అసలు పాపే కాదని చెప్తున్నా నేను. పాప కాని పాప. ఏంట్రా బాబు మార్నింగ్ మార్నింగ్ ఈ పాప గోల్ అనుకుంటున్నారా? రెప్ప కాని రెప్ప కను రెప్ప. నేను అడిగింది పాప. కను పాప. కనురెప్ప రెప్పే కదా, రెప్ప కాని రెప్ప కనురెప్పేలా అవుతుంది, రెప్పే కదా అది. అరే చి, మొత్తానికి చూద్దాం, ఇంకా ఎవరైనా చెప్తారేమో, మీరు చెప్పలేకపోతున్నారు కదా, చూద్దాము. ఓకే బ్రహ్మాజీ గారు, నైస్ టాకింగ్ టు యూ, బాయ్, టేక్ కేర్. హాయ్, గుడ్ మార్నింగ్. హాయ్, గుడ్ మార్నింగ్ మేడం. ఎవరు మాట్లాడుతున్నారు? శ్రీకాకుళం నుంచి లారీ ఈశ్వరరావు మేడం. మీ పేరు ఇంకొకసారి చెప్పండి. శ్రీకాకుళం నుంచి లార ఈశ్వరరావు మేడం. ఈశ్వరరావు గారు, ఏంటండి మీ ఇంటి పేరుతో సహా చెప్పేస్తున్నారా? మరి మీకు తెలియాలి కదా మేడం. అబ్బబ్బబ్బా, పేరు నిలబెడుతున్నారండి. ఓకే, ఏం చేస్తుంటారు మీరు? వైజాగ్ లో దివిస్ లో జాబ్ చేస్తున్నారు మేడం. ఓహో, దివిస్ లో జాబ్ చేస్తున్నారు. అవును మేడం. ఎప్పుడైనా హైదరాబాద్ వచ్చారా? టీవీ చూడొద్దు, టీవీ చూస్తే కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే ఓకే మేడం. ఎప్పుడైనా హైదరాబాద్ వచ్చారా? హైదరాబాద్ రాలేదు మేడం. హైదరాబాద్ లో జాబ్ చేస్తే బాండ్ ఏదే అనిపించిందా? లేదు లేదు, మా వైజాగ్ ఎంతైనా సూపర్ అనిపిస్తుందా? అవును మేడం. అనిపిస్తుందా? వైజాగ్ సూపర్ అనిపిస్తుందా? ఓకే, వైజాగ్ ఎంత తిరిగినా వైజాగ్ వైజాగ్ కదా మేడం. వైజాగ్ వైజాగ్. మరి హైదరాబాద్ కూడా హైదరాబాదేగా. ఓకే, అంటే చాలా మంది వేరే ప్లేస్ లో జాబ్ చేస్తే అక్కడ చేస్తే బాగుండేది, ఇక్కడ చేస్తే బాగుండేది అని కొన్ని ఆశలు ఉంటాయి, అందుకే అడిగాను. ఈ లైవ్ షో ఈ రోజే చూసారా? అవును మేడం, ఇంకా ఈ రోజే చూసాను. ఫస్ట్ టైం చూసి కాల్ చేశారు? అవును మేడం. థాంక్ యూ మేడం, నా ఫోన్ లిఫ్ట్ చేసినందుకు. ప్రతిరోజు వస్తుంది మన లైవ్, 8:30 to 9:00 వస్తుంది. ఫ్రైడే వరకు ప్రతిరోజు 8:30 to 9 మన లైవ్ షో కంటిన్యూ అవుతుంది. ఓకే ఈశ్వరరావు గారు, ఏంటి రోజు స్పెషల్? ఎవరికైనా విషెస్ చెప్పాలా, లేదు జస్ట్ మాట్లాడదామని కాల్ చేశారా? లేదు మేడం, జస్ట్ మాట్లాడదామని. మీకు ఒక క్వశ్చన్ వేస్తా, ట్రై చేస్తారా? మరి అడగండి మేడం. పాప కాని పాప. పాప కాని పాప. మా పాప. మన పాప పాపేగా, మా పాప మీ పాప మన పాప ఎవరైనా పాపే. అసలు నేను అడిగింది పాపే కాదు. డివిస్ లో జాబ్ చేయడమే ఈజీగా ఉంది, చాలా కష్టంగా అడిగారు అనుకుంటున్నారా? ఓకే, ఎనీవేస్ నేను చూస్తాను, ఎవరైనా చెప్తారేమో, ఎవరు చెప్పకపోతే నేనే ఆన్సర్ చెప్పేస్తా. నైస్ టాకింగ్ టు యూ ఈశ్వరరావు గారు, బాయ్, టేక్ కేర్. హాయ్, గుడ్ మార్నింగ్. హలో, ఎవరు మాట్లాడుతున్నారు? చిత్తూరు నుంచి. మై నేమ్ ఇస్ కుసుమ. యువర్ నేమ్ ఇస్ కుసుమ. కుసుమ, ఎంత బాగుందో కుసుమ. ఓకే, ఏం చేస్తుంటారు మీరు? లైఫ్ బాగాలేదు కదా. లైఫ్ బాగాలేదా? పేరు బాగుంది, లైఫ్ ఫైల్ అయింది. అవునా,
ఒక్కొక్క టైం లో అలా ఉంటుంది కానీ మళ్ళీ ఆ ఫేస్ వెళ్ళిపోతుంది. కుసుమ గారు ఏం చేస్తుంటారు? నేను ఆవులు మెచ్చుకుంటా ఉంటాను మేడం. మా ఆయన చనిపోయి 8 ఏళ్ళు అయింది, హార్ట్ అటాక్ లో చనిపోయినాడు. ఓకే. కూతురు కొడుకు, కొడుకు చదువుతాడు, కూతురికి మా తమ్ముడు వాళ్ళు పెళ్లి చేసినారు. ఓకే. కుసుమ గారు మీకు ఇష్టమైన హీరో ఎవరు? అయ్యో పాపం, ఒక మూడ్ లో ఉన్నారు. కుసుమ గారు, మీకు మిమ్మల్ని హ్యాపీ చేయడానికి ఒక సాంగ్ వేస్తాను. నైస్ టాకింగ్ టు యూ, బై బై, టేక్ కేర్. హలో. హలో, ఎవరు మాట్లాడుతున్నారు? చాలా బాగున్నాను, మీరు? నేను వాణి. వాణి గారు, ఓకే. అప్పుడప్పుడు గుర్తొస్తుంది కదా గుడ్ మార్నింగ్ లైవ్. ఓకే, ఈ రోజు నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చెప్దామని కాల్ చేశారా? అనుకున్నాను ఇలా కొత్తగా టక్మని కాల్ చేస్తారు అంటే ఖచ్చితంగా ఆన్సర్ తెలిస్తేనే కాల్ చేస్తున్నారు. చెప్పేయండి, పాప కాని పాప? అరే వా, సూపర్, కరెక్ట్ ఆన్సర్. నిజం చెప్పండి, మీకే తెలుసా, గూగుల్ చేసి చూసారా? ఓకే, ఎంత స్మార్ట్ అండి మీరు, ఎవరు చెప్పలేకపోయారు. ఓకే, ఇంకొక చిక్కు ప్రశ్న అడుగుతా, ట్రై చేస్తారా? చెప్పండి. ఉండేది ఒక కంఠానికే కానీ బంధించేది ఇద్దరిని. ఉండేది ఒక కంఠానికే, బంధించేది ఇద్దరిని. ఆ, అస్సలు కాదు. వాణి గారు ఆలోచించండి, మీకు ఫోన్ పెట్టేశాక ఆన్సర్లు గుర్తొస్తాయి కదా. అవునంట, ఎంత చక్కగా చెప్తున్నారు. ఓకే, మీకు ఇష్టమైన హీరో ఎవరు? ఎన్టీఆర్ అండి, జూనియర్ ఎన్టీఆర్. అంతే, ఇంకా నో మార్పువా? ఓకే, ట్రై చేస్తాను. అయ్యో వెల్కమ్, అడగండి. మూత తెరిస్తే ముత్యాల పేరు. నేను ఎప్పుడు మూత తెరవను కదా. మూత తెరిస్తే ముత్యాల పేరు. అదే, ఆ ముత్యాల పేరు అస్సలు కనిపించొద్దని నేను మూతే తెరవను. అయ్యో, మీరు రోజు తెరుస్తూనే ఉంటారండి. నేను రోజు తెరుస్తానా? అవును. ఓకే, పెదవులు, ముత్యాల పేరు, మన పళ్ళు, దంతాలు. అవునండి, అవును. మొత్తానికి బాగానే గుర్తు చేశారు ఈ పొడుపు కథ, బాగుంది. వాణి గారు, నైస్ టాకింగ్ టు యూ, బాబాయ్, టేక్ కేర్. హాయ్, గుడ్ మార్నింగ్. హాయ్, గుడ్ మార్నింగ్. రాజేష్ గారు, బ్రేక్ తర్వాత ఫస్ట్ కాలర్ నేనేనండి. అరే, మొన్నే కదా ఏంటి ఇప్పుడు సన్మానం చేయాలా అన్నారు, అందుకే నేనేం చెప్పట్లేదు. ఓకే రాజేష్ గారు, స్టార్టింగ్ నుంచి చూసారా లేకపోతే జస్ట్ ఇప్పుడే గుర్తొచ్చి కాల్ చేశారా? చూసారా? నేను ఒక క్వశ్చన్ అడిగాను, ఏమైనా బై ఎనీ ఛాన్స్ విన్నారా? ఓకే, అడుగుతా అయితే. ఉండేది ఒక కంఠానికే కానీ బంధించేది ఇద్దరిని. ఉండేది ఒక కంఠానికే కానీ బంధించేది ఇద్దరిని. ఎక్కడో విన్నట్టుందా? అసలు విన్నట్టే లేదా? ఎప్పుడైనా విన్నారా? ఇది మనుషులకి సంబంధించింది క్లూ. మంగళసూత్రం. అమ్మో, అసలు బ్రెయిన్ మామూలుగా పనిచేయలేదు. అంతేనా? మీ చదువు ప్రభావం అనుకుంటున్నా. మార్నింగ్ లేచి అలా చదువుతూ ఉంటే బ్రెయిన్ షార్ప్ అయిపోతుంది కదా. అనుకోండి, కానీ ఇది కూడా ఉంది కొంత ఎఫెక్ట్. కొంచెం మెదడుని తట్టి లేపుతోందా గుడ్ మార్నింగ్ షో? అవునవును. ఓకే, ఇంకా ఏమైనా క్వశ్చన్స్ మీ నుంచి ఉన్నాయా? నా నుంచి క్రియేట్ చేస్తున్నా క్వశ్చన్స్. ఏంటది? హలో, ఏంటది? నేను నా దగ్గర లేవు. ఓకే ఓకే రాజేష్ గారు, నైస్ టాకింగ్ టు యూ, బై బై, టేక్ కేర్. హాయ్. హలో. హాయ్, అనురాధ గారా? హలో. హలో అనగానే ఒక ఎనర్జీ ఉంటది మీ వాయిస్ లో, గుడ్ మార్నింగ్.
గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్. ఏం తింటారు మీరు చెప్తే మేము కూడా ట్రై చేస్తాం. ఓహో అంతేనా, దానికే ఇంత ఎనర్జీనా? ఓకే ఓకే. అనురాధ గారు, మీ పాటలకి ఫ్యాన్స్ ఉన్నారు తెలుసా? అవునా? అవును, మా ఆఫీస్ లో మా స్టూడియోస్ లో అందరు అడుగుతున్నారు. ఆ కాలర్ చాలా బాగా మాట్లాడతారు, పాటలు పాడతారు అని. ఓకే, వినేశారు అందరూ. ఈ రోజు ఏం పాట పాడుతున్నారు? ట్రై చేస్తారు ఏమన్నా? ఏం వద్దా ఈరోజు? ఏం సాంగ్? ఏంటండి, దేవుడి పాటలు అన్ని బాగా వచ్చు అనుకుంటా. ఓకే పాడండి. వినాయక ప్రీతాని పాకవర సిద్ధి వినాయక, జయ జయ శుభకర వినాయక ప్రీతాని పాకవర సిద్ధి వినాయక. బాహుదాన తీరములోన బావిలోన వెలసిన దేవా, మహిళా జనులకు మహిమలు చాటి ఇహ పరముల నిను మహానుభావ, ఇష్టమైన వదిలిన నీకడ ఇష్ట కార్యములు తీర్చే గణపతి, కరుణను కురిచి వరములను చెబుతు నిరతము పెరిగే మహాకృతి, సకల చిరాచిర ప్రపంచమే సన్నతి చేసే విజ్ఞపతి, నీ గుడిలో చేసే సత్య ప్రమాణం, సూపర్ నిలుపును ప్రాణం, ఇది కారణం విజ్ఞాన అని పాకమున నీ దర్శనం, జయజయ శుభకర వినాయక నీ కాని పాకవర సిద్ధి వినాయక. సూపర్ అనురాధ గారు, చాలా బాగా పాడారు. మన షో టైం అయిపోయిందది, అందుకే మీకు టైం ఇవ్వలేకపోతున్నాను. నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు డెఫినెట్గా ఇంకా పెద్ద పాటతో రండి.